రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకుముందు ఇందిరమ్మ ఇళ్ళు లేకపోతే రాజీవ్ గురవ కల్ప ఇళ్ళు వీటిని అయ్యే ఉంది ఆఫ్టర్ రూమ్లో పెట్టి అది కూడా పనికి మాలినటువంటి ఇళ్ళు కట్టించి ఇచ్చాయో గొప్ప అంటున్నాడు నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ప్రతి ఒక్కళ్ళకి అని స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో దాని కింద ఆ తర్వాత కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు అనుకుంటా లేదా కార్పొరేషన్ ఎన్నికలప్పుడు అనుకుంటా జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అనుకుంటా ఒక డిజైన్ కూడా చూపించారు ఆ దెబ్బకి హైదరాబాద్ కార్పొరేషన్లో కూడా పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి అప్పట్లో అప్లికేషన్లు పెట్టుకోమంటే ఇరవై లక్షల అప్లికేషన్స్ ఆ టైంలో వచ్చినటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భం నుంచి భారీ ఎత్తున జిల్లాల్లో కూడా వచ్చినాయి ప్రస్తుతం మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి ఎప్పుడు ఇచ్చారు అని చెప్పి బీజేపీ కానీ కాంగ్రెస్ నిలదీస్తున్నాయి పోటీ సీరియస్ అవుతున్నటువంటి దశలో కేటీఆర్ జనం ముందుకు వచ్చారు ఎనభై ఐదు వేల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఆల్రెడీ పూర్తయినాయి అయ్యి ఈ నెలాఖరికి వచ్చే నెల మొదట్లోకి ఇచ్చేయబోతున్నాం అనేటువంటిది ఆయన ప్రకటించినటువంటిది అంటే ఎనభై ఐదు వేల ఇళ్ళు పూర్తయినాయి అంటే ఇరవై లక్షల మంది ఎవరైతే అప్లై చేశారో వాళ్ళల్లో అర్హులు ఎనభై ఐదు వేల లేదా మిగతా వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇస్తారా అనేటువంటిది తేలాల్సి ఉంది అది చెప్తారా లేదో చూడాలి అంటే ఇరవై లక్షల మంది అప్లై చేసినటువంటి వాళ్ళందరూ అర్హులేనా కాదా ఒకవేళ అనర్హులైతే అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది అర్హులు ఎంతమంది అయితే ఎనభై ఐదు వేల ఇళ్ళు ఇచ్చారు ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎక్కడ కట్టబోతున్నారు ఒకవేళ కేవలం ఈ ఎనభై ఐదు వేల అర్హులైతే మిగతా వాళ్ళందరూ ఇప్పుడు అప్లై చేసినటువంటి వాళ్ళందరూ కూడా అనర్హుల కిందేనా ఏ కోణంలో వాళ్ళు అనర్హులయ్యారు ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అది ఖచ్చితంగా ఎన్నికల్లో కీలకమైన అస్త్రమే అవుతుంది ఓట్లకి సంబంధించినటువంటి కీ టైంలో ఈ స్టేట్మెంట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఏం జరుగుతుందో చూద్దాం